కాబట్టి ప్రజలకి ఏంటంటే అంత చెప్పినా కానీ వాళ్ళకంటే పెద్ద మంత్రగా నన్ను అనుకుంటున్నారు. ముఖ్యంగా పల్లెల్లో కానీ తండాల్లో గిరిజన ప్రాంతాల్లో ఈ మూఢనమ్మకాలు మరీ ఉండడానికి కారణం ఏంటంటారు? ఏదైతే ఆచార సంప్రదాయాలు పాటిస్తూ వస్తున్నానో దాన్నే మూలాధారంగా తీసుకొని వాళ్ళు మోసం చేస్తానికి వీటన్నిటి కూడా అడ్డు పెట్టుకుంటారు అనమాట. ఏ దేవుడిని కూడా వ్యతిరేకం కాదు. ఆ బాబాలు ప్రజలను మోసం చేస్తే దాన్నే ఎండగడతాం. మంత్రం లేదు, తంత్రం లేదు, సైన్స్లో ఉన్న టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించుకొని సత్యసాయిబాబా గారు చేసినప్పుడు శివలింగం మేము కూడా తీస్తున్నాం కదా. భక్తులు ఇంతమంది భక్తులు ఫండ్స్ ఇవ్వడానికి నమ్మకానికి ప్రధాన కారణం ఏంటి? ఇదంతా ఏంటంటే మూఢత్వం. ఏది అంతెందుకమ్మా, పలాని స్వామి దగ్గర, పలాని బాబా దగ్గరికి వెళ్ళు, ఆయన ఇట్లా ఫు అని ఇట్లా ఊదు నోట్లేస్తే తగ్గిపోతానంటే ఆ బస్తీలో ఒక ఇంటి మీద రాళ్ళు పడతా ఉన్నాయని చెప్పేసి మాకు రాజభవన్ నుంచి వాళ్ళు ఫోన్ చేస్తే హైదరాబాద్ కలెక్టర్ మాకు ఫోన్ చేశారు. అరే చేతబడి చేతబడి అనగా అవో వాడే వస్తున్నాడు, వాడే శవం కాలిందా లేదు చూడు నీకు వస్తున్నాడు అని చెప్పేసి అందులో అది ఊపో దయవచ్చింది అని చెప్పేసి మేము చూసినట్టే మేము చూసినాం, మేము చూసినట్టే మేము చూసినాం అన్నారు. ఆ ప్రేక్షకులలో మొత్తం మా వాళ్ళు ఒక 10-15 మంది కూర్చున్నారు మా జనాల బట్టి. 10th క్లాస్ పాస్ అవుతారు, ఇంటర్మీడియట్ పాస్ అవుతారు, డిగ్రీ అయిపోతారు, సర్టిఫికేట్ వస్తుంది. ఊర్లో తిరుగుతారు, వాళ్ళకి ఏదైనా పరిశోధన చేద్దామంటే ఏం ఆలోచన ఉంటాం. మేమండి అంటే సైంటిఫిక్ టెంపర్ నేర్పాలి. సైంటిఫిక్ టెంపర్ అంటే కార్పొరేట్ వ్యవస్థ రానంత వరకు అప్పుడే వ్యవస్థ చాలా బాగుంది.